ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఈ నెల 5వ తేదీ వైఎస్ఆర్ సెంచరీలో స్పందన కార్యక్రమం ఉంటుందని తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీత్ జిలానీ సామూన్. ఏరువాక పౌర్ణమి సందర్భంగా అరకపట్టి దున్నిన రైతు సంఘం నాయకులు ప్రకృతితో పాటు పాలక ప్రభుత్వాలు రైతుల అభివృద్ధికి సహకరించాలని పిలుపు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్భూషణ్ ను వెంటనే అరెస్టు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టిన నంద్యాల ఆవాస్ కమిటీ నాయకులు. ఈ నెల 5వ తేదీ వైఎస్ఆర్ సెంచరీ హాల్లో స్పందన కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ మంజీత్ జిలానీ సామూన్ పేర్కొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ సోమవారం 5వ తేదీ నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని వైఎస్ఆర్ సెంచరీ హాల్లో వినూత్న తరహాలో స్పందన కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీత్ జిలానీ సామూన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే స్పందన కార్యక్రమానికి జూన్ 5వ తేదీ ఉదయం 9:30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల నియోజకవర్గ డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చాబోల్ గ్రామంలో రైతులతో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాబోల్ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, ఉపాధ్యక్షుడు సుబ్బారాయుడు, జిల్లా నాయకులు ప్రసాద్, చాబోల్ రైతు సంఘం నాయకులు వెంకటలింగమయ్య, బాలభూషణ్ నాయుడు, మురళి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చిన్నబాలభూషణ్ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎద్దులను అలంకరించుకొని అరకబట్టి దున్ని సేద్యాన్ని ప్రారంభించారు. అనంతరం రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ కలిసికట్టుగా ఏరువాక పౌర్ణమి సందర్భంగా తమ వృషభాలను రంగులతో అలంకరించుకొని వ్యవసాయ పనిముట్లను పూజించుకొని తమ పొలాల్లో సేద్యాన్ని ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా నైరుతి ఋతుపవనాల వల్ల మంచి వర్షాలు కురవాలని, బాగా పంటలు పండాలని, రైతుల్లో ఆనందం నింపాలని ప్రకృతిని కోరుకుంటున్నారన్నారు. వ్యవసాయంలో రోజు రోజుకు పెరుగుతున్న యాంత్రీకరణ ప్రభావంతో గ్రామాల్లో ఎద్దుల శాతం తగ్గిపోయే సూత్రాలు రావడంతో ప్రాచీన సాంప్రదాయాలు కూడా మరుగున పడిపోతున్నాయని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చాపల గ్రామంలో ఏర్వాక ఉత్సవాలను జరిపి రైతులందరికీ గతకాలపు సంస్కృతిని తెలియజేసి రాబోయే ఖరీఫ్ రబీ సీజన్లలో జిల్లాలోని రైతులందరూ అభివృద్ధి చేసేందుకు అవసరమైన వర్షాలు సకాలంలో కురవాలని ప్రకృతిని కోరుకుంటున్నామన్నారు. అలాగే ప్రకృతితో పాటు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు రైతాంగం అభివృద్ధికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు సకాలంలో అందించి పంటలు కలాల్లోకి రాకముందే మద్దతు ధరలను ప్రకటించి మధ్య దళారీల దోపిడీల వల్ల రైతాంగం నష్టపోకుండా ప్రభుత్వాలే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, తద్వారా రైతుల అభివృద్ధికి దోహదపడాలని ఏరువాక పౌర్ణమి ప్రారంభోత్సవం సందర్భంగా కోరుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో రైతులందరూ రాజకీయాలకు మరియు కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండి రైతుల అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల హక్కులను సాధించుకోవడం కోసం సమిష్టిగా పోరాడాలని, అందుకు రైతు సంఘాలు అండగా ఉంటాయన్నారు. సోదరులారా, ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఈ గ్రామంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా రైతులను ఐకమత్యం చేసి రైతు సంఘాలు ఏర్పాటు చేసి ఈ జిల్లాలో రైతు సంఘం ఆదర్శంగా రైతుల కోసం పనిచేస్తుందని చెప్పి విధానాలు మనం అందరం పయనించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎరువులు కూడా అందించి బ్యాంకుల ద్వారా కూడా రైతులకు సహాయం ఇచ్చి వాళ్ళు పండించుకోవడానికి అన్ని అనుకూలంగా ఉండే విధంగా ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. అట్లనే పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించే అవకాశం కూడా ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి రైతులకు సకాలంలో అన్ని విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని, ఎందుకంటే రైతులకు రుణాలు ఇచ్చి రుణమాఫీ చేయడానికి కష్టపడి రైతు ఆ దిగుబడి తీస్తే తీరా రేటు గత సంవత్సరం కన్నా 100 రూపాయలు తగ్గినట్లయితే ఈ రైతు ఆశించినటువంటి ఆశయం నెరవేరు. కష్టపడి పండించిన పంటకు గతంలో వచ్చినటువంటి ధరనే వచ్చినట్లయితే ఆ రైతుకు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఇది ఎవరి చేతిలో ఉంటుంది?
ధరలు నిర్ణయించేటువంటి అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. వాళ్ళు స్పందించాలి. రైతులకు గిట్టుబాటు ధర కావాలని ఇప్పటికే మీరంతా చూశారు. గత 2 సంవత్సరాలుగా ఆందోళన జరుగుతుంది. ఢిల్లీ నగరంలో అనేక రాష్ట్రాల నుంచి రైతులు లక్షలాది మంది వచ్చి ఢిల్లీలో ఆందోళన చేశారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన మాజీ రెజ్లర్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ ను అరెస్టు చేయాలని నంద్యాల జిల్లా ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని రెజ్లర్ చేస్తున్న నిరసనకు సంఘీభావంగా ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల ఎన్జీఓస్ కాలనీలోని నరసింహయ్య భవన్ సిపిఎం కార్యాలయం నుండి సాయిబాబా నగర్ ఆర్చి వరకు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్ఏ బాబుల మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తమ సొంత పార్టీ ఎంపీ లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మహిళలను పలకరించడానికి నరేంద్ర మోడీకు టైం దొరికింది. అదే మహిళలు అవమానపడినటువంటి సందర్భంలో మాత్రం వాళ్ళతో మాట్లాడడానికి టైం దొరకడం లేదు. దీన్ని బట్టి దేశంలో ఆడవాళ్ల పట్ల మహిళల పట్ల బీజేపీ ప్రభుత్వానికి కానీ బీజేపీ పార్టీకి కానీ ఏ పార్టీ గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది. మేము చెప్తూ ఉన్నాం, ఈ దేశంలో లౌకికవాదాన్ని కాదని మతోన్మాదాన్ని పెంచి పోషించేటువంటి ఇలాంటి పార్టీల వల్ల స్త్రీల పట్ల కానీ పురుషుల పట్ల కానీ ఇతర కులసుల పట్ల కానీ వివక్షాభావం ఉంటుందని చెప్పేసి మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. బీజేపీ నాయకత్వానికి లేదా ఆర్ఎస్ఎస్ వాళ్లకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే స్త్రీల పట్ల స్త్రీలను మానభంగాలు చేస్తూ ఉన్నారు. 8 అమ్మాయిని చూడకుండా మానభంగాలు చేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు, దోపిడీలు చేస్తూ ఉన్నారు, బ్యాంకులను ముంచుతూ ఉన్నారు, దేశాన్ని దోస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి నేను దేశభక్తులం అని చెప్పి చెప్తూ ఉన్నారు. భారత్ మాతకు జయ అంటారు, ఆ భారత్ మాత చెరబడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఈ దేశ ప్రతిష్టను భంగం కలుగుతూ ఉంది. కాబట్టి ఆవాజ్ కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం, బ్రిజ్భూషణ్ సింగ్ ఎవడైతే ఉన్నాడో వానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, వాని జైల్లో పెట్టాలి, చట్టపరమైనటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయాలి. ఆ రకంగా చేయడం వల్లనే ఈ దేశ ప్రజల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుందని చెప్పేసి ఆవాజ్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎస్ఎస్ సుభాన్, ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు. స్లోగన్లో ఉంది, తప్పకుండా రాష్ట్రంలో దేశంలో బీజేపీని కత్తిరించే విధంగా ఈ యొక్క ఆవాస్ కమిటీ కూడా ఏ పార్టీ అయితే బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుతుందో దానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, దులార్ పథకం కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, ఇస్లామిక్ బ్యాంక్ కావచ్చు, మరి అదేవిధంగా మైనార్టీలకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో దానిని కూడా విస్మరిస్తూ ఉంది. తప్పకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పే విధంగా మా యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. వెంటనే బీజేపీ ప్రభుత్వం ఎవరైతే బ్రిజ్భూషణ్ సింగ్ ఉన్నాడో ఎంపీ, అతన్ని వెంటనే కఠినంగా శిక్షించాలి, ఎంపీ పది నుంచి తొలగించాలని చెప్పి నంద్యాల ఆవాస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 5వ తేదీ వైఎస్ఆర్ సెంచరీలో స్పందన కార్యక్రమం ఉంటుందని తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీత్ జిలానీ సాము. ఏరువాక పౌర్ణమి సందర్భంగా అరకపట్టి దున్నిన రైతు సంఘం నాయకులు, ప్రకృతితో పాటు పాలక ప్రభుత్వాలు రైతుల అభివృద్ధికి సహకరించాలని పిలుపు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్భూషణ్ ను వెంటనే అరెస్టు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టిన నంద్యాల ఆవాస్ కమిటీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.